హాయ్ ఫ్రెండ్స్, మీకు చనిపోయిన వాళ్ళు కల్లోకి వచ్చారా? మీ తాత ముత్తాతలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎప్పుడైనా మీ కలలో కనిపించారా? అలా పూర్వీకులు కలలో కనిపిస్తే ఏమవుతుంది? ఇది దేనికి సూచన అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పూర్వీకులు కలలో కనిపించడం వెనుక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మన పురాణాల ప్రకారం ఇది ఎన్నో సంకేతాలను చూపిస్తోంది అని చెప్పొచ్చు. అయితే కలలో పితృదేవతలు కనిపించడం వెనుక రహస్యమేంటో తెలుసుకునే ముందు, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. పితృదేవతలు కలలో కనిపించడం వెనుక కారణమేంటో తెలుసుకునే ముందు ఒక కథ చెప్పుకుందాం. ఒకసారి నారద మహర్షి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఇంత అకస్మాత్తుగా నారద మహర్షి తనను కలవడానికి గల కారణమేంటి అని యమధర్మరాజు అడిగిన సమయంలో నారద మహర్షి తన మనసులో మాట బయటపెట్టాడు. యమధర్మరాజు నరకానికి అధిపతి. చనిపోయిన జీవులందరి ఆత్మలు నరకానికి వెళ్తాయి. వారి వారి పాపకర్మల బట్టి వాళ్లకు శిక్ష లభిస్తుంది. అయితే ముల్లూకాల్లో నివసిస్తూ ఉన్న జీవులన్నీ కూడా చనిపోయిన తర్వాత కొన్ని పిశాచాలుగా, దయ్యాలుగా, మాంత్రికులుగా ఎందుకు మారుతూ ఉంటాయి? ఈ పిశాచాలు, దుష్టశక్తులు మానవుల మీద ఎందుకు దాడి చేస్తాయి అని నారద మహర్షి అడిగాడు. దాంతోపాటుగా ఒక వ్యక్తికి తన కలలో పూర్వీకులు తరచుగా కనిపిస్తూ ఉంటే దానికి సంకేతమేంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే నారద మహర్షి మానవాళి కళ్యాణం కోసమే ఇటువంటి ప్రశ్నలు అడిగారు కాబట్టి దానికి సమాధానం చెబుతాను అని యమధర్మరాజు చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే ఈ పూర్తి కథను వింటారో వాళ్ల 32 పాపాలను క్షమిస్తాను అని కూడా ఆయన చెప్పారు. ఒకప్పుడు ఒక రాజ్యంలో 4 సోదరులుండేవారు. వారిలో మొదటివాడి పేరు ప్రదీపుడు, రెండవవాడు సుమనుడు, మూడవవాడు ప్రతాపుడు, ఇక 4వవాడి పేరు రాముడు. ఈ 4 అన్నదమ్ములు కలిసికట్టుగా వ్యవసాయం చేస్తూ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు. అయితే ఈ 4 అన్నదమ్ముల దగ్గర లెక్కలేనంత డబ్బొచ్చి పడింది. వీళ్ళు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినా సరే ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలేవారు కాదు, పిల్లికి కూడా భిక్షం పెట్టేవారు కాదు. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పుడూ దాన ధర్మాలు చేయలేదు. పితృలోకంలో ఉన్న వాళ్ల పూర్వీకులు అందరూ కూడా తమ పిల్లలు తర్పణం విడుస్తారేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ఎదురుచూసినా సరే ఆ 4 కొడుకులు తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేసి దాన ధర్మాలు చేయలేదు. ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చేందుకు అన్నదానాలు వంటివి కూడా చేయలేదు. తమ వంశంలో ఇలాంటి స్వార్థపరులు పుట్టడం తమ దురదృష్టం అని వాళ్ళందరూ భావించారు. పూర్వీకులందరూ కలిసి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఓ యమధర్మరాజా, మీరు మాత్రమే మా సమస్యను పరిష్కరించగలరు. మా కొడుకులను కలుసుకోవడానికి మాకు అనుమతినివ్వండి అని వాళ్ళందరూ యమధర్మరాజుకి మొరపెట్టుకున్నారు. దాన ధర్మాలు చేయటం వల్ల ఎలాంటి పుణ్యఫలితం కలుగుతుందో పిల్లలకు చెప్పి తిరిగి పితృలోకానికి వచ్చేస్తాం అని యమధర్మరాజుకి వాళ్ళందరూ ఎంతగానో అభ్యర్థిస్తూ చెప్పారు. అప్పుడు యమధర్మరాజు, మీరు మీ పిల్లల కలలో కనిపించి వారికి దర్శనమిచ్చి మీ సమస్యను చెప్పుకోండి అని సలహా ఇచ్చాడు. వెంటనే ఆ పూర్వీకులు తమ పెద్ద కొడుకైన ప్రదీపుడి కలలో కనిపించి అతనికి సంకేతాలిచ్చారు. కానీ ఆ పెద్ద కొడుకు మరుసటి రోజు ఉదయాన్నే ఆ కలను మర్చిపోయి వాళ్ళు చెప్పిన సూచనలను పాటించలేదు. దాంతో పూర్వీకులు అందరూ నిరాశపడ్డారు. ఆ తర్వాత మిగిలిన పిల్లల కలలోకి కూడా కనిపిస్తూ సంకేతాలను ఇచ్చారు. కానీ ఎవ్వరూ కూడా తమ పూర్వీకుల సంకేతాలను పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకు ప్రదీపుడికి వ్యాపారంలో భారీ నష్టాలు కలగటం ప్రారంభించాయి. వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో కూడా ఎన్నో నష్టాలు ఎదురయ్యాయి. దాంతో అన్నదమ్ములు అందరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. అందరూ తమ పూర్వీకుల నుండి వచ్చిన భూములను, ఆస్తులను అమ్ముకుని ఎవరికి వారు వేరుపడ్డారు. అది చూసిన పూర్వీకులు మరింత బాధపడి, ఓ యమధర్మరాజా, మేము చేసిన మంచి పనులన్నింటినీ కూడా మా పిల్లలు నాశనం చేశారు. ఇప్పుడు మీరే మమ్మల్ని ఏదో ఒక విధంగా భూలోకానికి పంపించండి. మా పిల్లలకి మేము కనిపించి వాళ్ళు చేస్తున్న తప్పు గురించి చెబుతాం అని పూర్వీకులు యమధర్మరాజుని రిక్వెస్ట్ చేశారు. దానికి యమధర్మరాజు,
మీరందరూ భూలోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ తరపున నేనే భూలోకానికి వెళ్ళి మీ పిల్లలకు బుద్ధి చెబుతాను అని చెప్పి ఒక భిక్షగాడి రూపంలో యమధర్మరాజు ప్రదీపుడి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ప్రదీపుడు ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. వెంటనే యమధర్మరాజు అతని ఇంటి తలుపు కొట్టి భవతీ భిక్షాందేహి అని అడుక్కున్నారు. సాధువు రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ప్రదీపుడి భార్య విమల బయటకు వచ్చింది. ఆమె దగ్గర దానం చేయటానికి డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్న గుప్పెడు బియ్యాన్ని యమధర్మరాజుకి దానం చేసింది. అప్పుడు యమధర్మరాజు, ఓ దేవి, నీ మొహంలో ఎంతో దుఃఖం కనిపిస్తూ ఉంది, అసలు ఏమైంది, ఎందుకిలా బాధపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు విమల తమ పరిస్థితిని వివరించి చెప్పింది. అన్నదమ్ములందరూ విడిపోవటం వల్ల అప్పుల పాలయ్యామని, వ్యాపారంలో నష్టాలు కలుగుతూ ఉన్నాయని ఆమె చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, మీరందరూ కలిసి పూర్వీకులకు కోపాన్ని తెప్పించారు. ఈ పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులను నాశనం చేశారు. అంతేకాకుండా వాళ్లకు పిండ ప్రధానం కూడా చేయలేదు, దాన ధర్మాలు కూడా చేయలేదు అని చెప్పారు. అంతలో అక్కడికి వచ్చిన ప్రదీపుడిని చూసి, నీకు పూర్వీకులు కలలో కనిపించి ఎన్నో సంకేతాలు ఇచ్చినా సరే నువ్వు పట్టించుకోలేదు, అందుకే మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలన్నీ నిజమని ప్రదీపుడు గ్రహించాడు. ప్రదీపుడికి మరింత వివరిస్తూ యమధర్మరాజు ఆ సంకేతాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ఎవరైతే దాన ధర్మాలు చేయరో అటువంటి వారి పూర్వీకులు ఆకలితో దాహంతో అలమటిస్తూ ఉంటారు. దెయ్యాలు పిశాచాలు ఇప్పటికీ కూడా తిరగాడుతూ ఉండటానికి కారణం వారికి సరైన శ్రాద్ధకర్మలు పిండ ప్రధానాలు చేయలేదు. ఆ పిశాచాలు దయ్యాలు ప్రేతాత్మలు తమ పిల్లల నుండి పిండం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు కలలో పూర్వీకులు గొలుసులతో బంధించి ఉన్నట్టుగా కనిపిస్తే వాళ్ళు ఏదో బంధంలో ఉండిపోయారు అని, వాళ్లకు శ్రాద్ధకర్మలు సరైన కాలంలో జరగలేదు అని అర్థం. వారి ఆత్మశాంతి కోసం దాన ధర్మాలు తర్పణాలు చేయాల్సి ఉంటుంది. మీ పూర్వీకులు మురికిగా చిరిగిన పాతబట్టలు ధరిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తే ఇది కూడా ఒక దుష్ట సంకేతం, వారి ఆత్మ శాంతించలేదు అని గుర్తుంచుకోవాలి. మీ పూర్వీకులు కలలో మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నట్లు కనిపిస్తే వారికి నెరవేరని కోరికలు మిగిలి ఉన్నాయి అని అర్థం. వారు ఏ వస్తువులను అడుగుతున్నారో తెలుసుకుని వారి అసంతృప్తిని దూరం చేయాలి, అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది. ఒకవేళ మీకు కలలో పూర్వీకులు మీ తలను పట్టుకున్నట్లుగా కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు, త్వరలోనే మీకు ఏదో మంచి జరగబోతున్నట్లు సంకేతం. మీ పూర్వీకులు కలలో అకస్మాత్తుగా అదృశ్యమైతే మీరు సరైన మార్గంలో నడుస్తూ ఉన్నట్టుగా సంకేతం. కానీ మీ జీవితంలో ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్టుగా కూడా అర్థం చేసుకోవాలి. పూర్వీకులు కలలో కోపంగా కనిపిస్తే వాళ్ళు మీ పట్ల కోపంగా ఉన్నారు అని అర్థం. మీరు వారికి ఇష్టం లేని పనిని ఏదైనా చేసినట్లయితే దానిని వెంటనే ఆపాలని వారు హెచ్చరిస్తున్నట్లు గ్రహించాలి. ఒకవేళ మీ పూర్వీకులు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీకు తొందరలోనే ఏదో పెద్ద సమస్య ఎదురవబోతూ ఉన్నట్లుగా గ్రహించండి. నీకు కలలో గుర్రం, ఏనుగు, ఎద్దు లేదా ఏదైనా వికృతమైన మనిషి కనిపిస్తే మీ పూర్వీకుల ఆత్మశాంతి లేకుండా ఇప్పటికే దయ్యాల రూపంలో తిరుగుతూ ఉన్నారు అని, వారి ఆత్మశాంతి కోసం దాన ధర్మాలు చేయాలి అని గ్రహించండి. ఇలా పూర్వీకులు కలలో కనిపిస్తే ఏమవుతుందో యమధర్మరాజు వివరించి చెప్పిన తర్వాత ప్రదీపుడు అతని సోదరులందరూ కలిసి యమధర్మరాజు చెప్పినట్టుగానే దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టారు. వెంటనే వారి రోగాలన్నీ నయమైపోయాయి. వారి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. పూర్వీకులు కలలో కనిపిస్తే దాని వెనుక కారణమేంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని రాయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఈ వీడియోకు ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.